సమీక్షకి ఇచ్చేసినటువంటి ప్రముఖ రచయిత్రి గోటేటి లలితాశేఖర్ గారికి, స్వయంగా కవి శ్రీమతి శ్రీసుధ మోదక్ గారికి, చివరిగా మిత్రుడు అధ్యక్షుడి సభకి మోదుగులు రవికృష్ణకి అందరికీ నమస్కారం. ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. పిల్లల్ని ఎక్కువసార్లు మందలిస్తూ ఉండేవాడిని, ఎందుకు రా ఫేస్బుక్ పద్దాక చాటింగ్ అది ఏంటి నాన్న, మేమేం చెడ్డ పనులు చేయట్లేదు, ఇందులో దీనికి చాలా ఉపయోగం ఉంది, చాలామంది కలుస్తారు, ఎప్పుడో విడిపోయిన స్నేహితులు కలుస్తారు, కొన్ని కొత్త విషయాలు తెలుస్తా ఉంటాయి, నువ్వు కూడా ఒకసారి ట్రై చేయమని చెప్పేసి పిల్లలు ఈ ఫేస్బుక్కి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఫేస్బుక్లోకి వచ్చిన తర్వాత కవిత్వం పట్ల నాకు పెద్ద వ్యామోహం లేదు, ఇట్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అందులో వచ్చిన కవిత్వం నాకు అసలు పెద్ద ఆకర్షణీయమైన వస్తువే కాదు. అయితే భాస్కర్ కొండ్రెడ్డి అని ఒక మిత్రుడు, కనిగిరిలో స్కూల్ టీచర్ ఆయన, ఒక అద్భుతమైనటువంటి పోయిటరీ రాస్తూ ఉండేవారు. అది చూసిన తర్వాత భాస్కర్ తోటి నేను బాగా ఫేస్బుక్లో రెగ్యులర్గా చాటింగ్ అట్లా చేస్తూ ఆ కవిత్వాన్ని గురించి కొంచెం విమర్శ అది వచ్చాను. ఇలా జరుగుతూ ఉండేది. మధ్య మధ్యలో శ్రీసుధ గారి పోయమ్స్ కానీ, ఇంకా నందకిషోర్ అని, కవి సంగమం అని చాలా మనకి గ్రూప్స్ ఉన్నాయి, వాటన్నిటిలో ఆ కవిత్వాన్ని ఫాలో అవుతుండేవాడిని. ఇలా చూస్తూ ఉన్నప్పుడు శ్రీసుధ మోదక్ గారి కవిత్వం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కవిత్వం లాగా ఉంది, ఈ అమ్మాయి ఏదో చెప్తాంది మొత్తానికి సంథింగ్ అంటే, అప్పుడు ఫ్రాగ్మెంట్స్గా వచ్చాయి, అప్పుడప్పుడు ఒక్కొక్క పొయం ఒక్కొక్క పొయంగా వచ్చాయి. ఆ ఫ్రాగ్మెంట్స్లో ఏదో మనకి తెలియని ఒక అవ్యక్తమైంది, ఏదో ఇంకొక అంతర్లీనంగా ఇంకొక వస్తువు నడుస్తుంది అనేది మాత్రం ఒక అభిప్రాయం కలిగింది. రీడబిలిటీ గొప్పగా ఉండేది. సరే చూస్తూ ఉండేవాడిని, లైక్ కొట్టి వదిలేసేవాడిని. జూన్లో, మే ఈ సంవత్సరం 2017 మేలో సడన్గా భాస్కరు శ్రీసుధ గారి పోయిటరీలో ఒక ఎంపిక చేసినటువంటి ఒక 50-60 పోయమ్స్ని పంపించారు నాకు. ఏంటి చెప్పారంటే, ఆ పోయమ్స్ పంపిస్తూ ఈ మొత్తంలో అంతర్లీనంగా ఒకే వస్తువు ఉందండి, ఒక ఫీల్ ఉంది, ఒక అనుభూతి ఉంది, లేదు ఒక తత్వం ఉంది, అదేంటో నేను పట్టుకోలేకపోతున్నాను, బట్ ఈ విడివిడి పోయమ్స్ అన్నీ కూడా ఒకే పోయమ్కి చెందినవి, ఒకే జానర్కి చెందినవి, ఒకే వస్తువుకు చెందినవి, ఒకే తాత్వికతకు చెందినవి అని మాత్రం అర్థమవుతుంది. వీటిని మనం బుక్గా వేద్దామని అనిపిస్తుంది. మీరు ఒకసారి చూస్తే నాకు సంతోషం. అమ్మాయికి మీరు తెలియదు, బట్ నేను చెప్పాను మీకు పంపిస్తానని, మీకు గన కాన్ఫిడెన్స్ ఉంటే ఆయన మీద మీరు పంపండి, నాకేం అభ్యంతరం లేదన్నారని మీకు పంపిస్తున్నాను. అప్పుడు నేను మా అబ్బాయి పెళ్ళి హడావిడిలో ఉన్నాను, కానీ చదువుతూ ఉంటే అది వెళ్ళిపోతూ ఉంది, అబ్బు ఆ 60 పేజీలు 70 పేజీలు పుస్తకం వెళ్తూ ఉన్నాను. వెళ్తా ఉన్నప్పుడు అంతలోకి శ్రీసుధ గారు వచ్చేసి, నేను గ్రూప్ ఏర్పాటు చేస్తానండి, మీరేం కాదంటే మీకు అభ్యంతరం లేకపోతే భాస్కర్ తోటి మీతో గ్రూప్ ఏర్పాటు చేస్తాను, ఈ పోయమ్స్ మీద మనం ఒక డిస్కషన్ చేసి ఇది ఒక బుక్గా తెస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే, అక్కడి నుంచి మొదలైంది ఒక ఎక్సర్సైజ్, ఏమిటి ఈ పోయమ్, ఏంటి ఇందులో, ఏంటి ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు. ఈ ఎక్సర్సైజ్ మొత్తం ఒక 4-5 నెలల పాటు జరిగిన తర్వాత మధ్యలో రకరకాల ప్రయత్నాలు ఎలా చేస్తే బాగుంటుంది, ఒకే పోయమ్గా 70 పేజీలు 80 పేజీలు 100 పేజీలు వచ్చిన కవిత్వం ఎవరైనా చదువుతారా, ఇది ఫస్ట్ క్వశ్చన్. మేము ఇక దాని గురించి ఆలోచించదలుచుకోవాలి, ఇప్పుడు వేసే పోయిటరీ మాత్రం అందరూ చదువుతున్నారా, చూద్దాం ఒక ప్రయత్నం మనదైనటువంటి మన పుస్తకానికి ఇది నప్పుతుంది ఈ ప్రక్రియ, కాబట్టి ఇలా వెళదామని చెప్పేసి అనుకున్నాం. తర్వాత ఇందులో డిఫరెంట్ షేడ్స్, ఒక జీవితానికి సంబంధించినటువంటి ఒక వేదన, ఒక వెలితి, ఒక తపన, ఒక అంతరంగం, అంతరంగం మనిషి యొక్క అంతరంగం ఎన్నెన్ని రకాలుగా కదులుతుందో, అన్ని రకాల కదలికలకి ఒక్కొక్క రూపం కొన్ని కొన్ని పోయమ్స్లో అమ్మాయి చేశారు. వాటన్నిటినీ వేటికి వాటికి విడగొట్టుకొని వాటిని డిఫరెంట్ చాప్టర్స్గా, ఒక 6-7 చాప్టర్స్గా విడగొట్టుకొని ఆ మొత్తం ఒక బుక్గా చేయాలనేది ముగ్గురం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. అది క్రమేపీ అప్పుడేమైందంటే, అంతకుముందు ఆ అమ్మాయి తనే బాగలేదనుకునే కానీ, లేదు భాస్కర్ కొన్ని తనకు నచ్చని తీసేసినాయి కానీ, ఆ పోయమ్స్ కూడా ఈ డిఫరెంట్ చాప్టర్లకు చక్కగా వచ్చి ఇంక్లూడ్ అయిపోయినాయి. అలా 60-70 పేజీలు అనుకున్న పుస్తకం 180 పేజీలకు వెళ్ళింది.
నిజమే, వచ్చిన కవిత్వం అంటే నీకు ఇష్టం లేదు, కవిత్వం జోలికి నువ్వు పోలేదు, ఎందుకు వేయాల్సి వచ్చింది పుస్తకం అంటే, మొట్టమొదటిసారి ఇందులో నాకు ఒక స్ట్రైకింగ్ అనిపించిన ఒక అంశం మాత్రం నేను చెప్తాను, మిగతా అదంతా మన సమీక్ష మేడంగా చేస్తారు, గోటే లలిత శేఖర్ గారు. ఒక చోట మాత్రం నేను చదువుతూ ఉన్నప్పుడు ఒక పోయం నన్ను ఎందుకో స్ట్రైకింగ్ ఆపేసింది. అది చాలా సాధారణమైన పోయం లాగా కనపడుద్ది పైకి. చేతుల్లోంచి దయ ప్రవహిస్తుంది, మనుషుల్ని మన్నించేలా, పాడే పక్షుల్ని పారే సెలయాలని ప్రేమించేలా చేస్తుంది. చాలా మామూలు మాటలు, కానీ ఇది చదువుతున్నప్పుడు నాకు ఇమ్మీడియట్గా స్ట్రైక్ అయింది ఏంటంటే, షేక్స్పియర్ నాటకం ఒకటి ఉంది మనకు, మర్చెంట్ ఆఫ్ వెనిస్, అందులో ఒక సన్నివేశంలో ఒక హీరోయిన్ ఒక విలన్ని కన్విన్స్ చేస్తుంది హీరో పట్ల దయ చూపించమని. అక్కడ షేక్స్పియర్ ఒక చక్కని ఇది రాస్తాడు, మెర్సీ దయ అది ఎలాంటిది, ఇట్ డ్రాపెత్ ఫ్రమ్ హెవెన్ యాజ్ ఎ జెంటిల్ రెయిన్ అపాన్ ది ప్లేస్ బినీత్, ఇట్ ఈస్ ట్వైస్ బ్లెస్డ్, ఇట్ బ్లెస్సెత్ హిమ్ దట్ గివ్స్ అండ్ హిమ్ దట్ టేక్స్. ఈ దయ అనేది ఒక స్వర్గం నుంచి జారిపడే ఒక తుషారం లాంటిది, అది పొందిన వాడిని ఆ దయ చూపించిన వాడిని ఇద్దరిని కరుణిస్తుంది అని. అయితే ఇక్కడ వెస్ట్రన్ ఫిలాసఫీకి ఈస్టర్న్ ఫిలాసఫీకి ఒక తేడా ఉంది. వెస్ట్రన్ ఫిలాసఫీ ప్రధానంగా మానవవాదానికి సంబంధించింది, మనిషి తన సాటి మనిషి పట్ల వ్యవహరించాల్సిన విధానాలే వెస్ట్ ఫిలాసఫీ చెప్పుద్ది. అంటే మొత్తం ప్రకృతి కూడా మనిషి కోసం ఏర్పడబడిందనే ఒక గాఢమైన నమ్మకం మనకి వెస్ట్రన్ ఫిలాసఫీలో ఉంటుంది. వేరాజ్ ఈస్టర్న్ ఫిలాసఫీకి వచ్చేటప్పటికీ మనిషి కూడా ప్రకృతిలో ఒక భాగం, ఒక పిపీలకం ఈ సృష్టిలో ఎలాంటిదో ఒక మనిషి కూడా అలాంటివాడు. ఈ భావం రాసింది ఈ అమ్మాయి. ఇక్కడేమన్నా దయ ప్రవహిస్తుంది, ఎలా మనుషుల్ని మన్నించేలా, పాడే పక్షుల్ని పారే సెలయాలని ప్రేమించేలా. అంటే దయ మనిషినే కాదు, చుట్టూ మన చుట్టూ ఉన్న ప్రకృతి మొత్తం పట్ల కూడా దయ. ఈ అమ్మాయి ఇది యాక్సిడెంటల్గా రాసిందా లేదు ఉద్దేశపూర్వకంగా రాసింది, అక్కడి నుంచి ఒక అన్వేషణ స్టార్ట్ అయింది. మొత్తం పొయ్యంలోకి వెళ్తూ ఉండే కొద్దీ అసలు చాలా చాలా చోట్ల ఈ అమ్మాయి ఏదో చెప్తోంది, ఏదో చెప్తోంది, ఒక 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 తత్వం చెప్తోంది. ఇంకొక పొయ్యంలో ఒక చోట గట్టిగా నాకు ఇక నమ్మకం ఏర్పడింది. విశ్వాన్ని స్మరిస్తూ ఇలా నివేదిస్తాను, సముద్రాలు నదులు పూలే కాదు, ఆకాశం చుక్కలు అరణ్యాలు చెట్లు పిల్లలు అందరూ నేనై ఉన్నాను. ఐఎమ్ కన్ఫర్మ్డ్, నాకు అర్థమైపోయింది ఈ అమ్మాయి ఒక గాఢమైనటువంటి ఒక తాత్విక నేపథ్యంలో నుంచి తన ఇది చెప్తాను, అందరూ నేనై ఉన్నారంటే అది ఒక అద్వైత స్థితి. ఈ అద్వైతాన్ని గురించి చెప్తుందా ఈ అమ్మాయి? అద్వైతం అయినప్పుడు అది ఎక్కడికి తీసుకెళ్తుంది? జగత్తు మిథ్యవుతుంది, అసలు ఈ జగమే లేదనే స్థాదేకా వెళ్తుంది. అది ఒక శంకరాచార్యుడు అద్వైతంలో ముగుస్తుంది. అద్వైతం చెప్తుందా ఈ అమ్మాయి జగత్తు మిథ్యని చెప్తుందా? లేదు. ఒక్కొక్క చాప్టర్ వెళ్ళేకొద్దీ మనిషి యొక్క అంతరంగం పడే వేదన, మనిషి చుట్టూ ఉన్న ప్రకృతితో తన తను సమన్వయం చేసుకునే స్థితిలో ఏర్పడేటటువంటి ఒక ఘర్షణ, ఒక బాధ, ఒక వేదన, ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి ఒక్కొక్క చాప్టర్లో ఎలివేట్ అవుతూ వస్తాయి. ఈ 7 చాప్టర్లు పూర్తయిన తర్వాత చివరిలో ఈ అమ్మాయి ఎలా ముగిస్తుంది? ఒక పక్కన అద్వైత స్థితినో లేకపోతే మిథ్యనో చెప్తూ ఎక్కడ ముగిస్తుంది? మరి ఈ వేదనల గురించి, ఈ చిన్న చిన్న సంతోషాలను గురించి, జీవితంలో ఉండే చిన్న చిన్న సంతోషాల గురించి, కురిసే చినుకులను గురించి, పాడే పక్షుల గురించి, పారే ఏళ్ళని గురించి ఎన్నో రకాలుగా చెప్తున్నటువంటి అమ్మాయి ఈ పోయమ్స్ని ఎలా కంక్లూడ్ చేస్తని చాలా ఉత్సాహంగా చూశాను. చివరిలో ఒక్కటే చెప్పింది అమ్మాయి, మనసుందని ఒకసారి, మనుషులున్నారని మరోసారి, ప్రపంచం ఒక సౌందర్యమని ప్రతిసారి మభ్యపెట్టుకోవటం మనం చేసుకునే మోసం. ఏది ఎట్లయినా ఎవరు ఎలా ఉన్నా గాయాలని మాటలు నాయం చేయలేవు, పీడకలు రాకుండా ఏ కన్ను ఆపలేదు. ఎనీవే రియాలిటీ ఈజ్ నథింగ్ బట్ లైఫ్ అండ్ లైఫ్. ఏమిటి సత్యం? జగత్తు మిథ్య సత్యం అని శంకరాచార్యులు చెప్తారు. ఏమిటి సత్యం? శ్రీసుది ఏం చెప్తుంది? మిథ్య జీవితం రెండు కలిస్తేనే సత్యం అని చెప్తుంది. ఇది ఈ పోయట్రీ.
ఇది అందరికీ నచ్చుతుందో లేదో నాకు తెలియదు, నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఈ పోయమ్స్ మొత్తంలో ఒక కంటిన్యూస్ రీడబిలిటీ. మీకు బుక్ బిగించేసిన తర్వాత చివరి వరకు కూడా అది ఆపబుద్ధి ఇది నడుస్తూ ఉంటుంది ఆ పోయమ్స్. అలాంటి 180 పేజీలని ఈ కాలంలో ఒక వచన కవిత్వంలో అద్భుతమైనటువంటి స్థితిలో చెప్పగలిగినటువంటి కవయిత్రిని నేను మరొకళ్ళని చూడలేదు. అంటే నేను మిగతా వాళ్ళని కించపరచడం కాదు, నేను చదివిన అంతలో సంగతి నేను చెప్తాను. కాబట్టి ఈ పోయమ్ని, ఈ పుస్తకాన్ని తీసుకురావడానికి అమ్మాయి సరే మేము అనుకున్న తర్వాత ఎవరి ద్వారా పబ్లిష్ చేద్దాం అనుకున్నప్పుడు మా బాలచంద్ర గారు పెద్ద మనసుతోటి మన సంస్థ తీసుకొద్దామండి ఈ పుస్తకం అని చెప్పి అంగీకరించారు. మా మేము పబ్లిష్ చేయడానికి రచయిత గారు మాకు అనుమతి ఇచ్చారు. వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.